వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నిర్మల్ రూరల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో ముందస్తు నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు జిల్లా ప్రజలకు వారి రక్షణ పట్ల ఎటువంటి భయాందోళనలు లేకుండా భరోసా కలిగించుట కొరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో 100 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలోని ఇళ్లను ముమ్మర తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 5800 విలువగల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడం కోసం ఈ కాటన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని, పట్టణ మరియు గ్రామాల పరిధిలో 24/7 నిఘా కోసం నూతనంగా బ్లూ కోల్స్ మరియు పెట్రో కార్ బృందాలను ప్రారంభించడం జరిగిందని, ఈ బృందాల ద్వారా ప్రజల భద్రత కోసం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నేరస్తుల కదలికపై నిఘా కొనసాగించడం జరుగుతుందని మరియు పటిష్టమైన నేర నివారణ చర్యల్లో భాగంగా గ్రామస్తులందరూ కలిసి గ్రామంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లయితే సంఘటనకు సంబంధించి సాక్ష్యాలను సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సేకరించవచ్చని, ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా సంఘటనకు సంబంధించి నిందితులను, నేరస్తులను సులభంగా గుర్తించవచ్చని, నేరస్తులకు శిక్షలు పడ్డంలో సీసీ కెమెరాల ఆధారాలు చాలా ఉపయోగపడుతున్నాయని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, ఏదైనా పరిణామం జరిగినప్పుడు కుటుంబ పెద్ద దిక్కులేని లోటు ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ తీసుకుని ఎల్లవేళలా ధరిస్తామని ప్రమాణం చేశారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సరైన పత్రాలు లేని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్డన్ సెర్చ్ సందర్భంగా స్థానిక ప్రజలు పోలీస్ వారికి పూర్తిగా సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, డీఎస్పీ డి ఉపేందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగి బండి నడపద్దు, ఫోన్ మాట్లాడుతూ బండి నడపద్దు, ఇవన్నీ కూడా డ్యామేజ్, అంటే మనకు కుటుంబానికి నష్టం చేసే పనులు, ఎదుటి వాళ్ళకి నష్టం చేసే పనులు, అటువంటివి చేయకూడదు అని చెప్పడానికి ఈ కార్డినెన్స్ సెర్చ్. కార్డినెన్స్ సెర్చ్లో ఇంతమందిలో కొంతమంది మారినా కూడా తాగుడు పనిచేసినా, గుట్కా పనిచేసినా, ఫోన్ మాట్లాడుతూ బండి నడవకుండా, కార్లో పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నా, తలకి హెల్మెట్ పెట్టుకున్నా కూడా మా యొక్క కార్డినెన్స్ సెర్చ్ సక్సెస్ అయినట్టే. మేము కార్డినెన్స్ సెర్చ్ మంచిదా కాదా గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. సో మీరంతా హెల్మెట్ పెట్టుకొని వస్తారా? మరి ఒక మాట చెప్పండి, మరి అట్లే మేము హెల్మెట్ లేకుండా ఇంటి నుంచి ఎప్పుడు బండి తీసినా హెల్మెట్ పెట్టుకొని తల పొద్దున పొద్దున్నే మా యొక్క కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాన్ని మీ అందరూ లేబడ్డారు. మాకోసం వచ్చిందా మీరు? పనులు నేను చెప్పొచ్చు అదేనా? ఈ పనులు అనేది పొద్దున్నే ఎందుకు చేస్తున్నామంటే చాలా ఇప్పుడు మీకు కూడా చాలా మందికి తెలిసిపోతున్నది, కార్డినెన్స్ సెర్చ్ అంటే మిమ్మల్ని ప్రజలను సతాయించడానికో లేకుంటే ఫైన్లు వేసి డబ్బులు గుంజడానికో కాదు అని చెప్పేసి. పోలీసులు అనే వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే పోలీసులు, ప్రజల యొక్క రక్షణ కోసం ఉన్న వాళ్ళే పోలీసులు, ప్రజల అవసరాల కోసము, ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క కోరికలు, ప్రజలకు ఏం కావాలి అనేది, పోలీసుల నుంచి ఏం కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారో అది, ఆ రకమైన సర్వీసులు ఇవ్వడానికే పోలీసు వ్యవస్థ అనేది, ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడడానికే పోలీసు వ్యవస్థ. సో దాంట్లో భాగంగా thank you.
మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.